నమస్తే రమ్మగారు నమస్తే జ రమగారు మనము పీసీ సర్కార్ స్టోరీస్ చెప్పుకున్నాం ఇంద్రజాలం కథ ఇంద్రజాలం కథలు దాంట్లో ఒక చెప్తామా పూర్వం అంట ఓ ఊర్లో రఘునాథుడు అని ఒక ఆయన ఉండేవాడు అటు ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు చాలా గట్టిగా తనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని రాచి రంపాన్ పెట్టేవాడు ఆయన ఈయనకి పిల్లలు కూతురు కొడుకు కూతురు మరణించారు కూతురు పిల్లలు మరణించి ఒక మనవడు మాత్రం ఉన్నాడు కూతురు కొడుకు కూడా పోయారు గుణి వడిపయారు అయితే ఈయన చుట్టుపక్కల వాళ్ళందరికీ డబ్బులు అప్పులిచ్చి వడ్డీ లాగి సమయానికి ఏదైనా కుదరకపోతే వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయించేంత గట్టివాడు ఓ అక్కడి దాంతోపాటు చిన్న పిసినార్తనం సహాయ కార్యక్రమాలు అవి ఏనాడు చేసేవాడు కాదు ఈ గుణి పక్కనున్న పల్లెటూరు పెదస్కో పెద్ద ఊరిలో టెన్ టెన్త్ క్లాస్ ఏదో పూర్తి చేశాడు హై స్కూల్ చదువు పూర్తయింది వాడికి ఈ వడ్డీలకు ఇవ్వటం అది నచ్చేది కాదు వాళ్ళు వచ్చి వాకిళ్లలో నుంచి ఏడు మొహాలు పెట్టుకుని తీర్చలేకపోతే నేను ఇంత డబ్బు ఎందుకు ఏం చేసుకుంటాడు ఎవరున్నారు లేరు ఆయన ఒకడు నేను ఒకడిని ఆయన దాన్ని ఆయన పోతే నేను ఒక కదా నేను కూడా ఏదో పని చేసుకుంటాను కదా ఏదైనా వ్యాపారం చేస్తాను ఈ వడ్డీ వ్యాపారం ఏమిటి అసహ్యంగా అలా ఉండేది ఏదైనా వ్యాపారం చేస్తాను తాత అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు మా దగ్గర డబ్బులే కడివి అనేవాడు ఆ పెట్టె నిండా ఆయన దగ్గర తలతళ్లాడే ఎన్ని వెండు రూపాయలు బంగారు నాణ్యాలు రాగివి కాన్లు కాసులు ఎన్ని ఉండేవో పెట్టె తీసినప్పుడల్లా చూసేవాడు వాడు దాని నిండా డబ్బే అన్ని కాసులేవనేవాడు పిల్లాడు తాత ఈ డబ్బు ఏంటి ఈ పని చేస్తావు ఈ పద్ధతి నాకేం నచ్చలేదు ఇలా చేయొద్దు మనం అని చెప్పేవాడు వాళ్ళు ఏడు ఏడుపు అంతా దీంట్లో ఉంటుంది డబ్బులో ఉంటుంది అంటే ఆ ఏడుసారి వాళ్ళ మొహం డబ్బులు తీసుకున్నప్పుడు లేదా వాళ్ళకి అనేవాడు కుర్రా ఇంకా పై చదువులో లేదా ఉద్యోగ వ్యాపారం ఇందులోనే వడ్డీ వ్యాపారంలో దిగమన్నాడు వాడు ససేమిరా నేను వడ్డీ వ్యాపారం చేయని తాత ఊర్లో ఒక సహకార కేంద్రం పెట్టుకుందాం సహకార కేంద్రం అంటే అందరూ కలిసి చేసే వ్యాపారం వద్ద బొడ్లు బొడ్లు ధాన్యం అవి అమ్మటము పాలు అమ్మటము పెట్టుకోవాలి మరి నువ్వు పెట్టుబడి పెట్టు నేను ఆ వ్యాపారం చేస్తా వాళ్ళందరినీ కూర్చుకుని సహకార కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకుని చేస్తాం కోఆపరేటివ్ థింగ్స్ పల్లెటూళ్ళలో ఆయన చచ్చినా దానికి ఒప్పుకోలేదు కాదు సార్ ఒప్పుకోలేదు అయితే ఏమైంది ఒకనాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఆయనకి ఆ పిల్లాడిని వ్యాపారంలో ప్రవేశపెట్టాలని ఉంది వాడైతే లెక్కడొక్క బాగా రాసుకుంటాడు చదువుకున్న పిల్లాడని వాడు ఇందులోకి ఒప్పుకునే చేరేవాడు కాదు ఓ రోజు ఆయన పెట్టి తీసినప్పుడు వీడన్నాడు వెనకాలే నిలబడి తాత పొర్లిపోతున్నాయి డబ్బులు నీ డబ్బంతా ఏడుస్తోంది తెలుసా అన్నాడు ఆ వాళ్ళందరి ఏడుపులు నీ డబ్బులో ఉంది ఆ డబ్బు ఏడుస్తుంటే కొన్నాళ్ళకి ఇల్లు అంతా మునిగిపోయి అందులో నానిపోతాం మనం ఈ ఇల్లు పడిపోతుందంటే ఆయన కేకలేదు డబ్బు ఏడవటం ఏంటి నీ మొహం కాసులు ఎక్కడైనా ఏడుస్తాయా పిచ్చివదవా అన్నాడు ఏడుస్తాయి తాత ఎందుకు ఎందుకేడా నాకు కనపడుతున్నాయి వాటి ఏడుపు నీకే తెలియటల్లా కావాలంటే నా చేతిలో ఒక కాసు పెట్టు అది ఏడుస్తుందో లేదో నీకు నేను చూపిస్తాను అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు డబ్బే ఏడవటం ఏమిట్రా నీ మొహం అన్నాడు కాత నువ్వు పెట్టలోంచి ఒక కాసు తీసి నా చేతిలో పెట్టు నేను దాని ఏడుపు నీకు చూపించకపోతే నన్ను అడుగు అనగానే ఆయన ఏం చేసాడు ఒక వెండి కాసు ఒకటి పిల్లాడి చేతిలో పెట్టాడు ఓకే ఆ పిల్లాడు దాని కేసు చూసి అలా పట్టుకుని దాన్ని ఇట్లా గట్టిగా పిండాడు అర చేతిలో పెట్టుకుని రెండు చుక్కలు గారిపడ్డాయి ఆయన నిర్కాంతిపోయాడు ఒక్క కాసులో నుంచి రెండు కన్నీటి బొట్లు వచ్చినాయంటే ఈ కాసులన్నిట్లలో ఎన్ని కన్నీటి ఉన్నాయి అడిలిపోయాడు ఆయన అమ్మో డబ్బు ఏడుస్తోందిరా అన్నాడు తాత నేను చెప్పే కదా నీకు డబ్బులు ఏడుస్తున్నాయని నాకు కనపడింది నువ్వు చూడలేకపోతున్నావు డబ్బు మీద ఆశతోటి అనేసరికి ఆయన అన్నాడు వద్దురా ఈ ఏడ్చే డబ్బును పెట్టుకుంటే చాలా కష్టం మనకి నువ్వు ఏం చేస్తావో చెయ్యి డబ్బులు ఇస్తాను నీకు పెట్టుబడి మనమే పెడదాం సహకార కేంద్రంలో ఎంతమందిని కావాలంటే అంతమందిని అంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టారు సొసైటీ పెట్టి చుట్టుపక్కల జనాలలో అన్ని ఊళ్ళలో ప్రచారం చేసి ఉత్సాహవంతులైన కొంతమంది ఏ పెట్టుబడి పెట్టలేకపోయినా పని చేయడానికి ఆసక్తిగా ఉన్నవాళ్ళు ముప్పై నలభై మంది కుర్రవాళ్ళు ఇందులో చేరారు చేరాక ఆ మెల్లిగా వ్యాపారం మొదలైంది అన్ని చోట్ల నుంచి ధాన్యం వీళ్ళే తీసుకొచ్చి నిలబెట్టుకోవటం ధాన్యాన్ని లాభాన్ని అమ్మి సహకార కేంద్రానికి కొంత డబ్బు వస్తుంది రైతు కొంత పోతుంది వీళ్ళు ఇందులో పంచుకునేవాళ్ళు లాభం కనపడుతోంది సరే ఈయనకి మొత్తం పెట్టెలో ఉన్న చాలా మటుకు డబ్బులు ఇచ్చేసాడు వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఒక రోజున అన్నాడు ఏరా మరి మిగిలిన డబ్బంత అంతా కేంద్రంలోనే పెట్టేద్దాం నువ్వు ఇక వడ్డీ వ్యాపారం చేయటం మానేసి ఈ వ్యాపారంలో కూడా డబ్బులు కనపడుతున్నాయి కదా అవును నీకు వడ్డీ వ్యాపారంలో వచ్చే డబ్బేమో ఏడుస్తోంది ఇదిగో మా డబ్బులు చూడు నువ్వు ఇందులోంచి కాలనీళ్ళు వస్తాయేమో చూడు అని ఆ డబ్బులు ఎత్తి చేతులు పోసాడు ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది తన మనవడు తన ప్రజ్ఞతోటి ఈ డబ్బంతా చేశాడు అది అది కూడా సంవత్సరం తిరిగేసరికి పాతికి ముప్పై మంది కుర్రాళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళందరూ తిని రైతులందరూ అబ్బాయి ఎంత హాయిగా ఉంది గుణి పని మొదలు పెట్టాక అని వాళ్ళంతా సంతోషిస్తూ ప్రతి వాళ్ళు బాకుర్రాడు తెలివే తెలివి వీడు ఎంత మంచివాడు ఎంత తెలివైన వాడు అని మెచ్చుకుంటూ ఇంత డబ్బు ఎరా నుంచి నీకు అన్నిళ్ళు వస్తున్నాయేమో చూస్తావురా అన్నాడు లాస్ట్ టైం చేసినట్టు అట్లాగే దానికే చూసి నొక్కాడు ఏమీ రాల చూసేవా తాత ఇది కష్టార్జితం వేరే వాళ్ళ ఏడుపులు లేవు ఇందులో అనేసరికి ఆయన చాలా సంతోషించి సగం డబ్బు ఇచ్చాడు కదా మిగిలిన డబ్బంతా సహకార కేంద్రంలో పెట్టి చేశాడు అప్పుడు కుర్రాడు చెప్పాడు ఈ డబ్బు ఏడుస్తోంది నీ వడ్డీ డబ్బులేమో ఏడుస్తాయి నువ్వు వాళ్ళ దగ్గర లాగేసినవి కష్టించి సంపాదించిందేమో ఏడవట కాబట్టి వడ్డీ వ్యాపారం మానే తాత ఎవరి నోట్లు వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళు ఎప్పుడు ఇస్తే డబ్బులు అప్పుడు తీసుకుందాం ఓకే వాళ్ళ ఆస్తులు జప్తు చేయదంటే సరే ఒప్పుకుని మేలుగా అందరితోటి మాట్లాడుకుని కాస్త ఐదు పది వడ్డీ తగ్గించేసుకుని వడ్డీ వద్దు అసలు ఇవ్వండి చాలని అందరి కాగితాలు పనిచేశాడు వాడు బంగారం పెట్టిన వాళ్ళు ఉంటారు కుదవ పెట్టారు స్థలాలు పొలాలు ఇళ్ళు బంగారం తెచ్చి పెట్టడం వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు కుదవ పెట్టిన వాళ్ళు అందరివి మీరు అసలు ఇవ్వండి వడ్డీ ఇవ్వక్కర్లేదు మొత్తం అసలు మాకు ఇచ్చేసేయండి అని అసలు అంటే మండబ్బే అంతేగా సరే ఆ తర్వాత ఎప్పుడైనా ఆయన ఎరా నా పెట్టలో డబ్బులు ఏమైనా ఏడుస్తున్నాయేమో చూడు అంటే ఎట్లా నొక్కి ఏమి ఏడవట్లేదు తాత అనేవాడు అయితే ఒక స్నేహితుడు ఒకడు తర్వాత ఎప్పుడో ఈయన ఏమిటా మీ తాత డబ్బులేడుస్తున్నాయా డబ్బులు ఏడుస్తున్నాయా అంటాడు ఏం చేసేవరా అన్నాడు ఏమీ లేదు అంత వెండి కాసి ఇచ్చాడు ఆయన ఎలాగో ఆకాశే ఇస్తాడని నాకు తెలుసు ఆ సైజు పత్తిని తడిపి చెవి వెనకాల పెట్టుకున్నా మా తాత చూడకుండా పత్తి చేతిలో పెట్టుకుని దాని మీద కాయన్ పెట్టిన ఒకేసరికి తడిసిన పత్తి పిండితే నీళ్లు రావు వస్తుంది అవి వచ్చినవే కన్నీళ్ళు అనుకున్నాడు తాత బాగుంది ఇదేంటంటే మ్యాజిక్ లో ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి అవును చాలా చిన్న ట్రిక్ వాడు ఏం చేశాడో మనకు తెలియదు వాడిదల్లా హస్తలాగమా ఈ వెనక నుంచి తీసి ఇందులో పెట్టేటప్పుడు నీ కంటికి తెలియనంత వేగంగా చేతులు కదులుతాయి స్పీడ్గా చేసేస్తారు చేసేస్తారు పైగా సులువుగా తీసుకునే విధంలో పెట్టుకుంటారు ఇక్కడ నుంచి తీయాలనుకో ఇలా తీయాలి ఇక్కడి నుంచి తీయడానికి ఏమి చెవిలంటే వచ్చేస్తుంది నేను అది చేశానని చెప్పాడు ఆ ఒక్క ట్రిక్ తోటి తాతతో వడ్డీ వ్యాపారం అనిపించేసి ఈ సహకార సంఘానికి మొత్తం డబ్బులు పెట్టించాడు తెలివి తెలివితేట ఎవరైనా తెలివి వాడచ్చు తెలివిని వాడండి కథ మనం ఇంటికి రైట్ రమ్మగారు నమస్తే నమస్తే జయ